ఉసిరికాయ పచ్చడి చేసుకోవడానికి నేను ఇప్పుడు 1/2 కేజీ ఉసిరికాయలతో కొలతలు చెప్తున్నాను. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకొని కడిగి ఆరబెట్టి తుడుచుకొని తర్వాత ఇలా గాట్లు పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 50 గ్రామ్ చింతపండు తీసుకొని దాంట్లో వేడినీళ్ళు పోసి పక్కన నానబెట్టుకోవాలి. ఆయిల్ మూకుడు పెట్టేసుకొని అందులో 2 స్పూన్ల ఆవాలు దోరగా వేయించాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులను కూడా దోరగా గోల్డెన్ బ్రౌన్ లో వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి తీసుకొని ఆవాలు మెంతులను ఫైన్ పౌడర్ లాగా పట్టి పెట్టుకోవాలి. ఇదిగో ఇలా ఈ కన్సిస్టెన్సీలో పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసి మనం గాట్లు పెట్టుకున్న ఉసిరికాయలను వేసి దోరగా వేయించాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ లోపట మనము నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు చిన్న ముకుడు తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి మనం తీసిన చింతపండును అందులో వేసి మరగనివ్వాలి. ఆయిల్ సెపరేట్ ఎంత అయ్యేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు మరగనిస్తూ ఉండాలి చింతపండు గుజ్జుని దగ్గరకు వచ్చేంత వరకు. అందులోనే కొంచెం పసుపు వేయాలి. ఈ లోపల మనము కొలతలు తీసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ కారపు పొడి, 100 గ్రామ్స్ సాల్ట్, మనం పట్టి పెట్టుకున్న పౌడర్ అన్నీ కలిపి బాగా మిక్స్ చేయాలి. దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు కొన్ని పొట్టు తీసి కలపాలి. మనం వేయించి పెట్టుకున్న ఉసిరికాయలను అందులోనే వేసి బాగా కలపాలి. ఇప్పుడు మనం తీసి వేగి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి. ముకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఇంగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఈ పోపంతా కాస్త చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకొని మనం కలిపి పెట్టిన ఉసిరికాయ మిశ్రమంలో దీన్ని కలిపి పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి 3 రోజుల వరకు దాన్ని నానబెట్టాలి. అది 3 రోజులు పడుతుంది ఊరడానికి. ఊరాక టేస్ట్ చాలా బాగుంటుంది.